ఆడపిల్లల వివాహానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న కానుక కళ్యాణ లక్ష్మి పథకం అనే చెప్పదండి శాసన సభ్యులు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలంలోని సమంపల్లి బురుగుపల్లి కోరెం తదితర గ్రామాలలో 15 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బోయిన్పల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే చిత్రవిధిగా నిర్వహించారు. ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పదండి శాసనసభ్యుడు సుంకే రవిశంకర్ పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలంలోని బోరుగుపల్లి కోరెం స్తంభంపల్లి దుర్గపల్లి మల్కాపూర్ గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బోయిన్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం ముఖ్య ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని సందర్భంగా తెలిపారు. రైతులకు కూడా రైతు బంధుతో పాటు రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి రైతు బాంధవుడిగా మారారనే సందర్భంగా పేర్కొంటూ అన్ని రకాల పథకాలకు అర్హులైన వారికి అందజేయడం ముఖ్య లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లపల్లి వేణుగోపాల్, రైతు బంధు అధ్యక్షులు లచ్చకట్టి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కొండయ్య, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజుతో పాటు నేతలు లక్ష్మీరాజం, గుంటి శంకర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరయ్యారు. ఏర్పడక ముందు ఈ కళ్యాణ లక్ష్మి లేకుండే ఇప్పటికీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం అమలవుతలేదు. ఈ కళ్యాణ లక్ష్మి పథకం ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతుంది. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఈ కళ్యాణ లక్ష్మి పథకం అమలవుతుందో మీ అందరికీ తెలవాలి. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆడపిల్లలకు 12 ఏళ్ళకే 13 ఏళ్ళకే ఆ చదువుకునే కాడికి మాసాలది అని లకాలు తీసుకొచ్చి నువ్వు బాగా చదువుకుంటే మళ్ళీ బాగా చదువుకునే వాళ్ళకి ఇవ్వాలి, బాగా పైసలు ఇవ్వాలి చెప్తున్నారు. పుట్టబోయే బిడ్డ తెలంగాణ బిడ్డ తెలంగాణ ఆస్తిగా భావిస్తా ఉన్నాడు కేసీఆర్ కనుక అన్ని రకాల మరి శ్రద్ధలు చేస్తా ఉన్నాడు. మొన్ననే ఆరోగ్య మహిళ అనే ఒక గొప్ప పథకాన్ని కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మనం ప్రారంభించుకుంది. మహిళలు ఇంట్లో భర్తకు కూడా చెప్పుకోలేనటువంటి అనేక అంశాలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు. పిల్లలందరినీ బాగా పెంచుతారు, భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ తల్లి మాత్రం తను బాగుండాలని కోరుకోదు. కానీ కేసీఆర్ గారు మాత్రం ఆ తల్లి బాగుండాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఇల్లు బాగుంటే ఆ ఇల్లాలు బాగుంటేనే, ఇల్లాలు మంచిగా ఉంటేనే ఆ ఇల్లంతా బాగుంటుందని ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పెడుతున్నాం. ఇది ప్రతి మంగళవారం ఆ దవాఖానకు పోతే ఆ దవాఖానలో అందరూ మహిళలే ఉంటారు. డాక్టర్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, రక్త పరీక్ష, అన్ని పరీక్షలు చేసే వాళ్ళందరూ కూడా మహిళలే ఉంటారు. కనుక వాళ్ళు అక్కడ మొహమాటం లేకుండా, విడియం లేకుండా వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకుంటారని ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. వాటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. కేసీఆర్ కిట్టు సర్కార్ దవాఖానలో గతంలో నేను రాను బిడ్డ సర్కార్ దవాఖానకు ఆ గండాల దవాఖానకు అని మనం పాటలు విన్నాం. కానీ ఇవాళ ఎట్లాంటి సంతోషం ఉందంటే మా అక్క జల్లెళ్ళకు బుల్లెట్ పండెక్కి వచ్చే తప్ప అన్నట్టే మా జల్లెలు అవుతున్నారు. సర్కార్ దవాఖానకు వచ్చే తప్ప అని ఇలా మా మహిళలందరూ కూడా సర్కార్ దవాఖానకు వస్తారు. నార్మల్ డెలివరీ అయితే పుట్టంగానే కేసీఆర్ కిట్టు ఆ గజ్జెలు, సబ్బు, షాంపూ అన్ని రకాల వస్తువులతో 13,000 రూపాయలు మరి వాళ్ళ కేసీఆర్ గారు కేసీఆర్ కిట్టు ద్వారా ఇస్తారు. వెలిగినటువంటి పాపను కేజీ టు పీజీ ద్వారా మన పిల్లలను మంచిగా అద్భుతంగా చదివిస్తుంది. చదువుడు అయిపోయినాక కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి అన్ని రంగాలు, అది విద్యా రంగం, అది వైద్య రంగం, ఇక వ్యవసాయ రంగం పరిస్థితి అయితే మన పరిస్థితి తెలుసు.